हाय दोस्तुलु वेलकम बैक टू माय चैनल मी तेलंगाना पिल्ल वरलक्ष्मी। सो ई रोज व्लॉग वच्चेसि चाला चिन्न व्लॉग अन्नमाट। एंटंटे नेनु मा पाप पुट्टक मुंदुकु चाला इष्टंगा पेंटिंग्स वेसुकुन्नानु, वॉल पेंटिंग्स। नेनु पेंटर्ने कादु बट स्टिल नाकु इंट्रेस्ट उंदनेसि एदो ट्राई चेसानु। बट चूद्दाम ना कल एला उंदो, నేను బాయేసానా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? టైం ఉన్నప్పుడు అంటే పిల్లలు పుట్టక ముందుకు ఫ్రీ టైం ఉంటుంది, సో అలా అనేసి నేను మా హస్బెండ్ మా మరిదే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, సో నేను ఒక్కదానే ఉండేదాన్ని, బోర్ కొడుతుండే. అట్లా నేను వాల్స్ ఖాళీగా ప్లెయిన్గా ఉంచడం నాకు ఇష్టం ఉండదు, అందుకనేసి నేను ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉంటా. జనరల్గా నాకు ఏదైనా ప్లెయిన్గా ఉండడం నచ్చదు, దానిపైన ఏదో ఒకటి వేస్తూ ఉంటాయి. ఈవెన్ బ్లౌజెస్ పైన కానీ, వాల్ పెయింటింగ్స్ కానీ, అలా ప్లెయిన్గా ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అట్లా అనేసి నాకున్న చిన్న కళని మీ అందరికీ షేర్ చేసుకుందామనేసి ఇలా వీడియో చేస్తున్నాను. సో నా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి, నా మెమరీస్ ఒకసారి మీకోసం రివైండ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదన్నమాట నా బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక వాల్ అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ వాల్ అనేది పదే కూర్చుంటే బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి నేను వేసాను. ఇప్పటికీ అక్కడ చూడండి, బ్లాక్ అయిపోయింది కూడా ఆల్రెడీ. సో ఇక్కడ ఇది వేసి 3 ఇయర్స్ అవుతుంది. సో ఇది నా బెడ్రూమ్లో నేను వేసుకున్నటువంటి వాల్ అన్నమాట. అక్కడ వెన్నెల చూడండి, ఆడుకుంటుంది. ఇలా ఉందన్నమాట నేను వేసినటువంటి ఒక వాల్ పెయింటింగ్, ఇది నా బెడ్రూమ్ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇదన్నమాట, నేను ఫస్ట్ వేసినటువంటి పెయింటింగ్ ఇది. సో చాలా సర్చ్ చేసి 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 ఇక్కడ ఏదైతే బాగుంటుందా అని చెప్పేసి ఇది వేశానమాట. సో చూడండి ఎలా ఉందో, అన్ని రౌండ్స్తో బాగుందా నేను వేసినటువంటి పెయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ పెయింటింగ్ అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ వేశాను, బాత్రూమ్ దగ్గర వాల్ ప్లెయిన్గా ఉంది కదా, ఏం చేద్దామని చెప్పేసి ఇలా వేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉందిగా, సూపర్ ఉంది. నాకైతే మస్తు మస్తు నచ్చిందండి అనమాట, చాలా బాగా అనిపించింది. అవి చూసుకున్నప్పుడు అలా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేది అనమాట. సో ఎప్పుడైతే అసలు టైం కుదరట్లేదు మళ్ళీ పెయింటింగ్ చేసుకుందామన్నా, లేదంటే ఏదన్నా క్రాఫ్ట్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి చిన్న పాప ఉంది కదా ఇబ్బంది అవుద్ది అనేసి ఇప్పుడేం చేయట్లేదు. బట్ ఐ హోప్ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళు మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? నచ్చిందా నా వాల్ పెయింటింగ్? ఇంకోటి చూపిస్తాను, నేను వీడియో షూట్ చేస్తానన్నమాట. ఇప్పుడే చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం పోయింది, మొత్తం పెయింట్ అంతా ఊడిపోయింది. బట్ పెయింటింగ్ నేను వేసినటువంటి పెయింటింగ్ చూపించాలని చెప్పేసి నేను ఇలా వేశాను. నచ్చిందా చూడండి, మా పాప మొత్తం కూడా పాటిస్తుంది. మా పాప పిక్చర్ సిరి వెళ్ళిన తన ఫ్లెక్సీ బర్త్డే ఫ్లెక్సీ ఉంటే నేను ఇలా పెట్టాను. ఈ బటర్ఫ్లైస్ కూడా నేను బటర్ఫ్లైస్ ఎలా రెడీ చేస్తాను అనేది నేను వీడియో చేసి పెడతాను, ఓకేనా? ఇది కూడా నేను రెడీ చేసా. ఇవన్నీ మా బాబు పుట్టక ముందుకే చేశాను అనమాట, ఎప్పుడైతే అసలు చూడట్లేదు. కానీ మీకోసం నేను ఇవన్నీ నేర్పించిన కోసం ఎందుకు టైం తీసుకుని మరి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి పెడతాను, ఓకేనా? ఇదన్నమాట, ఓకే. చూడండి టోటల్గా వాల్ హ్యాంగర్స్ అవి కూడా డిజైన్గా ఉంటాయి కదా అని న్యూస్ పేపర్స్తో చేశానమాట. కుదిరితే నేను అవి కూడా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను, వీడియో తీసి పెడతాను, ఓకేనా? ఈ గ్లాస్ పెయింటింగ్ కూడా ట్రై చేస్తాను చూపించడానికి టైం తీసుకొని, ఓకేనా? చాలా కష్టం అవుద్ది బట్ స్టిల్ మీకోసం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఓకే? ఇది అన్నమాట నా వాల్, ఓకేనా? నేను వీడియో షూట్ చేసేది ఇక్కడే. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేనే చేశాను అనమాట, చూడండి నా గ్లాస్ పెయింటింగ్స్. ఇవి ఎంతో ఇష్టంగా చేశాను, ఇవి కూడా మ్యారేజ్ తర్వాతనే. సో ఆ సైడ్కి ఉన్న వాల్ హ్యాంగర్స్ కూడా నేనే చేశాను. ఇవి నేను టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్తో చేశాను అనమాట. ఈ చాయ్ గిలాసులు వేస్ట్గా పడేసాడు ఎందుకు అనేసి నేను ఇట్లా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా నేనే చేసుకున్నా, ఏదో వెరైటీగా ఏదో చేద్దామని చెప్పేసి న్యూస్ పేపర్స్ తోటి ఏదో అయిపోయింది.
ఇంకా పోనీ ఇదే కలర్ఫుల్ గా రెయిన్బో కలర్స్ లో ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లనే పెట్టేసిన. ఇది న్యూస్ పేపర్ తో రెడీ చేసిన అన్నమాట. కుదిరితే అది కూడా నేను వీడియో తీసి పెడతా, దీనిపై డిజైన్ సెలెక్ట్ సెట్ చేసి అది కూడా వీడియో తీసి పెడతా, ఓకేనా? సో ఇది కూడా వాల్ హ్యాంగింగ్ ఊల్తో తయారు చేశాను అన్నమాట. ఇది కూడా మ్యారేజ్ అవ్వక ముందుకు చేశాను. చూడండి ఎలా వచ్చేసిందో. కుదిరితే నేను ఇది కూడా మీకు కావాలి అక్క నాకు ఇది నేర్పించండి అని చెప్పి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇది కూడా వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ మా ఫ్రెండ్, మా హస్బెండ్ అన్నీ అన్నమాట. చాలా బచ్పన్ మెమరీస్ ఇవన్నీ, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఇది వేశాను అన్నమాట నేను, పికాక్ పెయింటింగ్ నేను వేసానంటే మీరు నమ్ముతారా? ఏమో ఇప్పుడైతే వేసి చూపించేంత టైం లేదబ్బా, ఎందుకంటే పాపను పెట్టుకొని ఇంత పెద్ద పెయింటింగ్ వేయాలి అంటే రచ్చరంబోలు అయిపోతుంది అన్నమాట. ఇది వేసింది 3 ఇయర్స్ అవుతుంది. నా వాల్ అంతా ఇలా అయిపోయింది మొత్తం తను వేసిన పెయింటింగ్తో సహా, ఇలా పెన్సిల్ గీతలు అన్నీ 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 పాడైపోయింది వాల్ అంతా. బట్ నా జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి మీకు చూపించాలి, రివైండ్ చేసుకొని అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో నచ్చిందా నా పికాక్ పెయింటింగ్ ఎలా ఉంది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది కూడా ఒక వాల్ పెయింటింగ్ అన్నమాట, నేనే వేశాను గ్లాస్ పెయింటింగ్. చూడండి, సారీ వాల్ పెయింటింగ్ కాదు ఇది, గ్లాస్ పెయింటింగ్. చూడండి నేను నేర్చుకున్న వర్క్, స్వీట్ మెమరీస్ అన్నీ మీకోసం నేను ఒకసారి రివైండ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సైడ్ కొన్నవి కూడా న్యూస్ పేపర్స్తో చేసుకున్నాను. చాలా తక్కువ ఖర్చులతో మనం ఇంట్లోనే ఓపిక చేసుకొని చేసుకుంటే మంచి మంచివి వాల్ హ్యాంగర్స్ కానీ, వాల్ పెయింటింగ్స్ కానీ, లేదా ఇలా గ్లాస్ పెయింటింగ్స్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత బాగుంది కదా, నాకైతే చాలా ఇష్టం ఈ గ్లాస్ పెయింటింగ్. మ్యారేజ్ అవ్వకముందు నేను ఇది వేసుకున్నాను, మళ్ళీ టైం లేదు అసలు వేద్దామంటే. బట్ చాలా ట్రై చేస్తాను మీకోసం. మీకు నచ్చితే ఏదైనా ఇందులో చూపించమని అడిగితే ఖచ్చితంగా నేను మీకోసం వేసి చూపిస్తాను. ఇదే అనమాట నా చిన్న వ్లాగ్ పెయింటింగ్స్దే. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏ పెయింటింగ్ నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇవన్నీ వెన్నెల కుట్టి పుట్టక ముందుకు వేసుకున్నటువంటి మెమరీస్ అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ ఆ ప్రయత్నం చేద్దామంటే ఇంకా పిల్లలు ఉంటాయి తెలుసు కదా, మీ అందరికీ కూడా ఒక దగ్గర అస్సలు ఉండరు. మళ్ళీ పుసుకున్న వాళ్ళు మింగిరనుకో, లేనిపోయిన తలకాయ. ఇప్పటికే ఈ కరోనా వల్ల ఏమేమో జరుగుతున్నాయి బయట, కాబట్టి మళ్ళీ ధైర్యం చేయలేను. బట్ మళ్ళీ నా స్వీట్ మెమరీస్ అన్నీ మీకోసం రిలీజ్ చేశాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు వస్తుంది అన్నమాట. సో మంచి మంచి వీడియోస్ మీ దగ్గర చేయాలని ఉంది. మీ సపోర్ట్ నాకు కావాలి, తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి ఖచ్చితంగా మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. సో బాయ్ బాయ్ దోస్తులు, బాయ్ 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 చెప్పు, బాయ్ వెన్నెల బాయ్ చెప్తుంది, బాయ్.